ప్రైజ్ ద లార్డ్. ప్రభువు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి 3వ కీర్తన 5వ చరణాన్ని చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను, నేను భయపడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక భక్తుని యొక్క విశ్వాస జీవితాన్ని మనం చూస్తున్నాం. ఈ విశ్వాసము ఎలాంటిది అనంటే కదలనిది, నిశ్చలమైనది, బలమైనది, స్థిరమైనది అని చెప్పుకోవడానికి సందేహమేమీ కూడా లేదు. మనం విశ్వసిస్తూ ఉంటాం అనేక విషయాల్ని. విశ్వాసంలో అవిశ్వాసం ఎక్కడో జనించి ఉంటుంది. ఇలాంటి అవిశ్వాసం చేత దేవుని గొప్ప కార్యాలని చూడలేని అభాగ్యులుగా మనం ఆయా సందర్భాలలో మార్చబడుతూ ఉంటాం. పూర్ణమైన విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చయంగా జయమే కలుగుతుంది, దేవుని దీవెనే కలుగుతుంది, ఆశీర్వాదం పండుతుంది. ఈరోజున ఈ వాక్యంలో మనం చూడవలసింది, నాకు ఆయన ఆధారము గనుక నేను పడుకొని క్షేమస్థితిలో మరలా నేను మేలుకొనగలుగుతాను అనే ఒక విశ్వాసపు మాటని మనం చూస్తాం. ఏ వ్యక్తికి భయపడవలసిన అవసరం లేదు అనే మాటను కూడా ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయనను ఆధారం చేసుకున్నప్పుడు ఆయన వలన కలిగే స్థైర్యమే ధైర్యమే ఒక ప్రత్యేకంగా ఉంటుంది. కీర్తనల గ్రంథంలో చక్కటి మాట, మరొక మాట కూడా మనం చదువుతాం. అదేంటంటే 127వ కీర్తన 2వ చరణంలో, మీరు వేకవనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకొనుచు కష్టార్జితమైన ఆహారమును తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. ఈ మాట చూడండి, ఇక్కడ వేకువనే లేచి రాత్రి వరకు శ్రమపడి కష్టపడి మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవించడం వ్యర్థమేనట. అంటే అర్థమేంటి, మనం ఆయన మీద ఆధారపడి మనం ఆయన మీద ఆనుకొని ఆయనను కనుక పూర్ణంగా విశ్వసించగలిగితే ఆయన ప్రియులు చూడండి లోకస్తుల వలె ప్రయాసపడట్లేదు, లోకస్తుల వలె కన్నీరు కార్చట్లేదు, లోకస్తుల వలె వాళ్ళు పరుగులు తీయట్లేదు. నిమ్మలంగా నెమ్మదిగా విశ్వాసాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు ఆయనతో అడుగులు వేస్తూ కొనసాగుతున్నారు గనుక దేనిని గురించిన చింత వారికి లేదు, దేనిని గురించిన భయము వారికి లేదు. నిశ్చలంగా నిమ్మలంగా నెమ్మదిగా ఆశీర్వాదకరంగా ఆనందంగా వాళ్ళు కొనసాగుతున్నారు. ప్రియులారా, ఈరోజున మనిషికి ఏదో తెలియని ఆందోళన, రాబో దినములను గురించిన ఏదో చింత మనిషిని వేధిస్తున్న అనుభవాలను మనం చూస్తున్నాం. పిల్లలు ఎదుగుతున్నారు, వారికి ఏదో దాచిపెట్టాలన్న ఆతురత, పిల్లలు ఎదుగుతున్నారు వాళ్ళకి అవసరతలు తీర్చిపెట్టాలన్న కాంక్ష, కుటుంబపు వ్యవస్థను కాస్త ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళ్ళాలి అనే వాంచ అనే ఆసక్తి, ఇలాంటివి ఎన్నో మనిషి హృదయాన్ని తొలిచి వేస్తూ ఉన్నాయి. కానీ ఆయన ప్రియులు అలా కాదండి. వారు ఎలాగ జీవిస్తారు అనంటే ఆయన మీద ఆధారపడిన వారు గనుక, ఆయన మీద ఆనుకొని వారు గనుక వాళ్ళు రేపటిని గురించిన చింత వారిలో లేదు. ఎందుకంటే వాక్యంలో వ్రాయబడిన మాట, ఆయన ఆకాశ పక్షులను పోషించు దేవుడు, ఆయన దినదినమునకు కావలసిన విశేషమైన కృపను ఆయన మనకు ప్రసాదించి అన్ని విషయాలలో మనకు సమృద్ధిని అనుగ్రహించగలడు అనే విశ్వాసం వారిలో ఉంది గనుక రేపటిని గురించిన చింత వారికి లేదు. నిమ్మలంగా నెమ్మదిగా విశ్రాంతిగా పడుకుంటారు. వాళ్ళు వేకునే లేచి ప్రభు యొక్క కృపను పొందుకుంటారు. ఆ దినమంతయు దేవుని సన్నిధిలో ఆనందంతో సాగి వెళ్ళగలుగుతారు. ఈరోజున అనేక కుటుంబాలలో ఈరోజున ఈ సంతోషం, ఈ సమాధానాలు లేకపోవడం ప్రభునందు విశ్వాసం లేకయే అని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. పిల్లలా, లేవీ కాండం 26వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చదివినప్పుడు, దేశంలో నేను మీకు క్షేమమును కలుగు చేసేదను, మీరు పడుకున్నప్పుడు ఎవడునూ మిమ్మును భయపెట్టడు, ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను. పిల్లలారా చూడండి, ఈ వాక్యంలో ఆయన మనల్ని దేశంలో నివసింపచేస్తాడట. అవును, ఆయన మనల్ని నివసింపచేయకపోతే మనం ఎలా నివసించగలుగుతాం? ఆయన మనల్ని ఆశీర్వదించకపోతే మనం ఎలా ఆశీర్వదకరంగా ఉండగలుగుతాం? ఆయన మనల్ని కాపాడకపోతే మనం ఎలా కాపాడబడగలుగుతాం? ఆయన కాపాడనిదే, ఆశీర్వదించినదే, కంచి వేసి మనల్ని భద్రపరచనిదే, మనం ఏ క్షణం కూడా ఆశీర్వదకరంగా ఉండలేం. అందుకే నా ప్రియులారా, ఈ వాక్యంలో నేను మిమ్మల్ని దేశంలో నివసింపచేస్తాను, మీరు పడుకున్నప్పుడు ఎవడు మిమ్మల్ని కలవరపరచకుండా దేశంలో దుష్టమృగములు లేకుండా నేను చేస్తాను. అవును, మన దేవుడు ఎవరు అనంటే ఆయన మనకు విశ్రాంతిని ప్రసాదించే దేవుడు, ఆయన మనకు ప్రశాంతతను అనుగ్రహించు దేవుడు, ఆయన శాంతి సమాధానములను మనకు ప్రసాదించువాడు. అందుకే కీర్తనకారుడు అన్నాడు,
శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తాడు. అంటే శాంతియుతమైన అనుభవాలలో ప్రశాంతంగా బ్రతికే అనుభూతిని ఆయన నాకు ప్రసాదిస్తాడనే దాని అర్థం. ప్రియా దేవుడి బిడ్డలారా, ఈ వాక్యంలో చూడండి, దుష్ట మృగములు లేకుండా మనల్ని ఏవైతే కలవరపరుస్తున్నాయో, ఏవైతే మనల్ని భయపెడుతున్నాయో, ఏవైతే మనల్ని విభ్రాంతి పరుస్తున్నాయో అవి లేకుండా చేస్తాడట. నేను ఒక మాట మీతో చెప్తాను, ఏంటి మనల్ని భయపెట్టేది? రాబో దినములను గురించిన ఆలోచనలు. ఏంటి మనల్ని కలవరపరిచేది? రాబో దినములలో ఎదురయ్యే పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి అనే పరిస్థితులు అండి, అనే అనుభవాలండి. ఇవన్నీ మనవి కావు. మన భారము యెహోవా మీద మోపాలి. ఆయన మన హృదయ వాంఛను తీరుస్తాడు. ఆయన చేతిని పట్టుకోవాలి, అడుగులు ప్రారంభించాలి, గమ్యాన్ని చూడాలి, తీరము కొరకు ప్రార్థించాలి. ఆయనతో మనం అడుగులు ప్రారంభించగలిగితే ప్రియులారా, ఆయనతో ప్రారంభించబడిన అడుగు ఒకటే మనకు తెలుసు, మిగిలినది మోయగలిగిన దేవుడు, మనల్ని చేర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. రేపటిని గురించి, రాబో ఉద్యమములను గురించిన చింత మనకు లేదు. ఆయన ఎలాంటి హానికరమైనవి లేకుండా చేస్తాడు, మనల్ని ప్రశాంతంగా తీసుకుని వెళ్తాడు అనే విశ్వాసం మనకు కావాలి. మీకు ఉదాహరణకు ఒక చరిత్ర నేను మీతో చెప్తాను. అదేంటంటే, పేతురును తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసేస్తారండి. సువార్త నిమిత్తమై అతడు బంధింపబడ్డాడు. చెరసాలలో సంఖ్యల మధ్య, ఇద్దరు సైనికుల మధ్య అతడు గాఢ నిద్రలో ఉన్నాడండి. లేఖనాల్లో మనం చదివితే సంఘమైతే అత్యాసక్తి కలిగినదే ప్రార్థన చేస్తుంది, కానీ పేతురు నిమ్మళంగా నెమ్మదిగా పడుకుని నిద్రపోతున్నాడండి. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా నిద్ర వస్తుందండి? ఎవరికైనా విశ్రాంతిగా ప్రశాంతంగా పడుకోగలరండి? కానీ పేతురు ప్రశాంతంగా పడుకోగలిగాడు. అతడు నిమ్మళంగానే ఉన్నాడు. ఎందుకంటే పేతురుకు ఒకటి తెలుసు, అదేంటంటే, నా దేవుడు ఎలాంటి హానికరమైనవి నా యొద్దకు రానివ్వడు, నాకేమీ కలుగదు, ఏ వ్యక్తి అయినా ఏమీ చేయలేడు, దేనికి నేను భయపడవలసిన అవసరం లేదని ఒక పూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు గనుక నిమ్మళంగా ఉన్నాడు. ఆ రాత్రి వేళ దేవదత్తు దిగి వచ్చారు, లోనికి వెళ్ళాడు. పిల్లరా, నిద్రించుతున్న పేతుర్ని లేపి మరి నెమ్మదిగా పేతుర్ని చేపట్టుకుని బయటకు తీసుకుని వస్తున్నప్పుడు పేతురు కూడా పెద్ద ఆశ్చర్యమేమీ కలగలేదండి. వాస్తవంగా మనమైతే, ఎవరు నన్ను నిద్ర లేపుతుంది, ఎవరు నన్ను పిలుస్తుంది, ఈ చెరసాలలో నా పేరు పెట్టి పిలిచి నన్ను పురుకొల్పుతున్నది ఎవరు అని మనం కాస్త కలత చెందేవాళ్ళమే. కానీ పేతురు పెద్ద కలత చెందలేదు. ఆ దేవదత్తుని మీరెవరు అని అడగలేదు, నేను ఎక్కడికి వస్తున్నాను అని అడగలేదు, నన్ను ఎక్కడికి తీసుకుని వెళుతున్నావు అని అడగలేదు. ఎందుకంటే పేతురుకు తెలుసు, అదేంటంటే, దేవుడు నా కొరకై దూతను పంపిస్తాడు, ఏ హాని కలగకుండా నన్ను తప్పిస్తాడు, ఆయన నన్ను సంరక్షించువాడు, ఏ కీడు నా దగ్గరికి రానివ్వడు అనే విశ్వాసం పేతురులో ఉంది కనుక ఏమాత్రం కలత చెందలేదు. నిజమే, ఈరోజు మనం ఆయన మీద ఆధారపడగలిగితే మన కొరకై నూతనమైన ద్వారాలు తెరుస్తాడు, మన కొరకై ఆయన వినూత్నమైనటువంటి శక్తి కలిగిన కార్యాలు చేస్తాడు, మన ఊహకు మించిన గొప్ప కార్యాలు ఆయన చేయ శక్తి కలిగిన దేవుడు గనుక. ప్రియులారా, మనం నిమ్మలంగా ఉందాం, ప్రశాంతంగా పడుకొని మనము వేకువనే లేచి ఆయన సరిధిలో మరి స్తుతించేటట్లుగా మనకు కావలసిన విశ్వాసాన్ని మనం బలపరుచుకుందాం. దేవుని శక్తి కలిగిన కార్యములను మనం చూడాలి. చూడండి, కీర్తనల గ్రంథం 4వ కీర్తన 8వ చరణంలో సురక్షితముగా నన్ను నివసింపచేసేదవు అనే మాట చూస్తామండి. సురక్షితముగా నీవు నన్ను నివసింపచేస్తావు. నివసింపచేయడం మాత్రమే కాదు, అక్కడ సురక్షితమైన అనుభవాల్ని, మరి ప్రశాంతమైనటువంటి పరిస్థితుల్ని నెలకొల్పి ఆయన మనల్ని దీవిస్తాడు, ప్రశాంతంగా మనల్ని జీవింపచేస్తాడు, సాక్షిగా వాడుకుంటాడు. దీనికి కావాల్సింది పరిపూర్ణమైన విశ్వాసం కావాలి, పరిపూర్ణమైనటువంటి ధైర్యం కావాలి. అది ఆయన సన్నిధిలో మనం పొందుకోవాలి. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించి నడిపించునుగాక. ఈ దినమంతా ఈ విజయము చేత ప్రభు మిమ్మల్ని నడిపించి ఈ దినము మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని సఫలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతి, మీకు వందనాలు. నైనా, మా పితృడు పలికినట్లుగా మీరు మమ్మల్ని సజీవుల సంఖ్యలో నిలబెట్టే దేవుడవు. ఏ వ్యక్తికి దేనికి భయపడకుండా ఉండడానికి కావలసిన ధైర్యాన్ని, స్థైర్యాన్ని అనుగ్రహించే దేవుడవు. మీ మీద ఆనుకొని, మిమ్మల్ని ఆధారం చేసుకొని బ్రతకడానికి మీరు మాకు నేర్పించండి. మా చీపట్టు నడిపించి మమ్మల్ని సాక్షులుగా వాడుకొనమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుడుగాక. ఆమెన్.